हाई गाइस वेलकम टू फॉर यू फॉरएवर करोना केसेस पेरुगुतुन्नायनी 8 टू 16 हॉलीडेज अयिते इव्वडं जरिगिंदी ई मंथ एंडिंग लो करोना पीक स्टेज लो उंटुंदनी वैद्य शाख निपुणुलु चेप्तुन्नारु अनेसी मल्ली हॉलीडेज अयिते एक्सटेंड चेयडं जरिगिंदी सो आफ्टर 34 स्कूल्स अयिते ओपन चेयाली अनेसी न्यूज़ अयिते वच्चिंदी सो विवरालकु वेल्ले मुंदु मीरु मा चानल नी सब्सक्राइब चेसुकोंडि अंड मेमु मी नुंडि एक्सपेक्ट चेसेदि ओक लाइक मात्रमे सो लाइक चेस्तारनी आशिस्तुन्नाम इक्कड चूस्तुन्नट्लयिते जनवरी 31న బడులు తెరిచి తీరుతాం ప్రభుత్వం అనుమతించిన లేకున్నా జనవరి 31 నుంచి పాఠశాలలు రీఓపెన్ చేస్తామని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రాస్మా మంగళవారం తెలిపారు సో ట్రాస్మా అంటే తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ सो एदैते कमिटी उंदो आ कमिटी प्रभुत्वानिकैते तेलिपिंदंट स्कूल मीरु अनुमतिंचिना अनुमतिंचकपोयिना मेमु एलागैना स्कूल रीओपन चेस्तामनि नेक्स्ट इक्कड चूस्तुन्नट्लयिते తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకొని కోవిడ్ నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తే తరగతులు నిర్వహిస్తామని పేర్కొంది హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ మంగళవారం నిర్వహించిన సమావేశంలో ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు విలేకరులతో మాట్లాడారు తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న విద్యాసంస్థలను మూసివేసిన ప్రభుత్వం పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేట్ పాఠశాలల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మంది బోధనా బోధనేతర సిబ్బంది ఉపాధి పొందుతున్నారని కరోనా కారణంగా వారంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఉపాధి కోల్పోయి పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మార్కెట్లు సినిమా థియేటర్లు మాల్స్ వైన్స్ బార్ల నిర్వహణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం పాఠశాలను బంద్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు లక్షల సంఖ్యలో కేసులున్న అమెరికా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ తదితర దేశాల్లో పాఠశాలలు మూసివేయలేదని కానీ తెలంగాణలో బంద్ చేయడం బాధాకరమన్నారు కరోనా వల్ల సరిగ్గా తరగతులు జరగక చాలా మంది పిల్లలు ఇప్పటికే వెనుకబడిపోయారని వాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతున్న తరుణంలో ఒమిక్రాన్ పై భయాందోళనకు గురికావద్దని తల్లిదండ్రులను సూచించారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జనవరి 30 తర్వాత పాఠశాలలను తెరపించాలని ప్రభుత్వాన్ని కోరారు అదే విధంగా ఈ ఏడాది మే చివరి వరకు విద్యా సంవత్సరాన్ని పొడిగించాలన్నారు కాగా రాజకీయ ప్రయోజనం కోసమే ప్రభుత్వ పాఠశాలలు సెలవులు పొడిగించారని ట్రాన్స్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధుల మధుసూదన్ ఆరోపించారు ఈ సమావేశంలో ట్రాన్స్మా మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు యాదగిరి రఘు తదితరులు పాల్గొన్నారు సో ఇది గైస్ న్యూస్ సో ఎలాగైనా ప్రభుత్వం అనుమతించినా అనుమతించకున్నా ఏదైతే ట్రాన్స్మా కమిటీ ఉంది కదా సో ఎలాగైనా స్కూల్స్ అనేవి ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నారు రాజకీయ ప్రయోజనం కోసమే సెలవులు అయితే పొడిగించారు అని చెప్పడం జరిగింది ట్రాన్స్మా అధ్యక్షుడు సో ఇది మీరు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ కాలేజెస్ ఓపెన్ చేయాలా వద్దా గవర్నమెంట్ తన ప్రయోజనం కోసం స్కూల్స్ అండ్ కాలేజెస్ని క్లోజ్ చేసిందా కామెంట్స్లో అయితే తెలియజేయండి